నమస్కారం, నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు ముందుగా మీ అందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చేసి పాట్రియటిజం, అంటే దేశభక్తి కలిగి ఉండడం. దేశభక్తి అంటే మనకు ఎప్పుడు గుర్తొస్తుందంటే ఆగస్టు 15 రోజు కానీ 26 జనవరి రోజు కానీ జెండాలు పట్టుకొని, జేబులకు జెండాలు పెట్టుకొని, బజార్లో జెండాలు పట్టుకొని మనం కనిపించడమే దేశభక్తిగా చెప్తారు కొంతమంది. ఇంకొంతమంది అయితే పొద్దు నుంచి సాయంత్రం వరకు దేశభక్తి సంబంధించిన గేయాలు వినడం, దేశభక్తి సినిమాలు చూడడం, ఈ విధంగా చేసి నా లోపల దేశభక్తి ఎక్కువ ఉందని ప్రూవ్ చేసుకుంటారు. దేశభక్తి అంటే అది కాదు. దేశం కోసం మనం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడడము. మన కుటుంబానికి ఏదైతే కృతజ్ఞత భావం కలిగి ఉంటామో మనం అదేవిధంగా సమాజం కోసము, దేశం కోసము కృతజ్ఞత భావము, ప్రేమ భావాన్ని కలిగి ఉండడాన్ని దేశభక్తిగా చెప్పుకోగలం. ముందుగా ఈ దేశభక్తి ఇంతకుముందు తరాల వాళ్ళు తీసుకుంటే వాళ్ళు వాళ్ళ దేశభక్తితోటి మనకు ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రాన్ని ప్రసాదించారు. ఇప్పుడు మన యువత ఏంటంటే 24 గంటలు ఈ మొబైల్ మాయలు పడి, వాళ్ళు ఆన్లైన్లో మాయలు పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా సమాజాన్ని నాశనం చేస్తూ దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు. ఈ మన దేశానికి ముఖ్యంగా పట్టి పీడించే సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే 3 సమస్యలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది పేదరికం. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలైనా మన దేశంలో ఇప్పటికీ పేదరికం అనేది తగ్గలేదు. ఎందుకంటే ఉన్నవాడు ఉన్నట్లుగానే ఉన్నాడు, లేనివాడు ఇంకా పేదవాడిగానే తయారవుతున్నాడు. మనం మన దేశభక్తితోటి లేనివారిని, ఎవరైతే లేనివారు ఉన్నారో వారిని హెల్ప్ చేస్తూ, వాళ్ళని కూడా డెవలప్ చేస్తూ మన దేశభక్తిని ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కల్పించుకోవాలి. అదేవిధంగా చెప్పుకోవాలంటే 2వ ప్రాబ్లం వచ్చేసి కుల రాజకీయాలు. మన దేశంలో ఎంతసేపు మా కులమోడికే ఓటేయాలి, మా వాడిని గెలిపించుకోవాలా, వాడు మంచోడైనా పర్వాలేదు చెడ్డోడైనా పర్వాలేదు ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. కానీ ఇలాంటి చెడ్డవాడు, ఇలా చెడ్డగా ఉన్న వ్యక్తి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏ విధమైన సహాయం చేయడు, దేశాన్ని బాగుపడలేరు అని తెలుసుకొని వాళ్ళు ఆ రాజకీయాలని తక్కువ చేసి, రాజకీయ నాయకులను తక్కువ చేసి సరి అయిన నాయకుల్ని ఎన్నుకొని వారి యొక్క దేశభక్తిని ప్రూవ్ చేస్తూ దేశం కోసం పాటు పడవాలని. ఆ తర్వాత చెప్పుకోవాలంటే మన దేశంలో ఉన్న మరొక అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే లంచగొండితనం. లంచగొండితనం అన్నది మన దేశంలో చాలా ఎక్కువ ఉంది. ఏ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఏ కార్యాలయాలు చూసినా కూడా మనకి లంచగొండితనం అనేది ఎక్కడైనా ఏ పనిలోనైనా కనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే ఆఫీసులో కూర్చుంటారు కదా, ఆఫీసులోనే వాళ్ళ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ రాజకీయ మన పెద్ద పెద్ద మేధావులైనా, స్వాతంత్ర యోధులైనా మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు గారు ఇలాంటి వారి ఫొటోస్ పెట్టుకొని వారి ముందే వీరు లంచగొండితనాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు బాగుండాలి అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఇతరుల నుంచి చిన్న పని కానీ పెద్ద పని కానీ లంచాలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. దీనివల్ల మన దేశం అనేది ఇంకా లాస్లోనే వెళ్తుంది కానీ లాభాలకు వెళ్ళదు. ఈ లంచగొండితనాన్ని నిర్మూలించాలి. మనలో దేశభక్తి అనేది ఎప్పుడు వస్తుందంటే ఆగస్టు 15 రోజు కానీ 26 జనవరి రోజు కానీ మనకి దేశభక్తి అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రోజే మన దేశం గురించి ఆలోచిస్తాం కానీ మిగతా రోజులు దేశాన్ని మనం పట్టించుకోం. మన సమాజంలో మనం చేస్తున్న పనిలో న్యాయంగా పనిచేస్తూ ఇతరులకు అన్యాయం చేయకుండా మన పనిని, మన విధులని మనం సక్రమంగా చేసుకోవడాన్ని దేశభక్తిగా చెప్పుకోవచ్చు. మనం ఆ పనులు చేయకుండా ఎప్పుడైతే లంచగొండితనంగా అలవాటు చెంది ఇతరులకు అన్యాయం చేస్తూ, ఇతరుల నుంచి మనం ఏదైనా కావాలని పొందాలని ప్రయత్నం చేస్తూ, వారిని నాశనం చేస్తూ మనం ఉన్నత శిఖరాలకి ఎదగాలనుకోవడము స్వదేశభక్తి కిందికి రాదు. మన దేశం బాగుండాలంటే మనం అందరం బాగుండాలి, సమాజం బాగుండాలి. ప్రతి ఒక్కరు ఏంటంటే పుట్టామో సచ్చామని కాకుండా
దేశం కోసం సమాజం కోసం నా వంతుగా నేనేం చేశాను ఇతరులకు ఏ విధమైన సహాయం చేశాను అని తెలుసుకోవాలా. ఓన్లీ జెండా వందనం రోజు ఒకరోజు జెండాలు పట్టుకొని తిరిగేసి నాలో దేశభక్తి ఉంది అంతేగా అంతే అని అనుకోవడం, ఆ తర్వాత ఫేస్బుక్లో వాట్సాప్లో స్టాటస్ పెట్టి ఈరోజు నాకు ఆగస్టు 15 కనుక నేను దేశం కోసం నేను స్టాటస్ పెట్టుకున్నాను నాలో దేశభక్తి ఉందని, ఆ తర్వాత ఇంకేంటంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది దేశభక్తి సంబంధించిన ఫిలిం చూస్తాం, ఖడ్గం మూవీ కానీ భారత్ మాతాకి జయ్ అని ఇలాంటి ఫిలిమ్స్ కొన్ని చూసేసి నాలో దేశభక్తి ఉంది అనుకుంటాం. కానీ అదే నైట్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, మన భార్యతో గొడవపడుతున్నాం. ఏదైతే మన సిస్టర్ ఉంటుందో వాళ్ళని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాము, అక్కడ చెల్లెల్ని డ్రాప్ చేసిన తర్వాత వేరే వాళ్ళ చెల్లెల్ని మనం చూస్తుంటాం. మనం చూస్తూ వాళ్ళు ఓకే అయితే ఓకే, లేదంటే యాసిడ్ పోస్తున్నాం, వారిపైన దాడులు చేస్తున్నాం. ఎంతసేపు మనం ఎదిగామా పక్కోడిని ఎలాగ నాశనం చేయాలని ఆలోచిస్తున్నాం తప్ప మనం బాగుపడాలి, సమాజం బాగుపడాలి, మనం దీనివల్ల దేశం బాగుపడుతుంది ఆలోచించడం లేదు. ఇంతకుముందు తరాలు ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ స్వార్థాన్ని విడనాడి దేశం కోసం పోరాటాలు చేశారు. ఆంగ్లేయుల నుంచి మనల్ని విముక్తి చేసి దేశానికి స్వాతంత్రాన్ని ప్రసాదించారు. మనం కూడా మనలో ఉన్న దేశభక్తిని కృతజ్ఞత భావాన్ని మనం కూడా చూపెట్టవలసిన తరుణం ఆసన్నమైంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎంతసేపు సెల్ఫ్ కోసమే కాకుండా సమాజం కోసము దేశం కోసం పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులపైన వాళ్ళ కుటుంబం పైన ఏదైతే ప్రేమ కలిగి ఉంటారో, ఏదైతే కృతజ్ఞత భావం కలిగి ఉంటారో, ఆ విధంగా దేశం కోసం కూడా కలిగి ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ సుబ్రహ్మణ్యం. జై హింద్.